కృష్ణా జిల్లా పెడన మండలం నరసప్ప చెరువు గ్రామంలో వేప చెట్టు నుండి పాలు కారడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఇతర ప్రాంతాల నుండి నరసాపూర్ చెరువుకు క్యూ కట్టారు. వివిధ వాహనాల ద్వారా నరసాపూర్ చెరువు గ్రామానికి చేరుకుని ఆ వింతను వీక్షిస్తున్నారు. నరసప్ప చెరువు ప్రాంతానికి పెద్ద ఎత్తున మహిళలు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వేప చెట్టుకి పాలు రావడం విడ్డూరమైన ఈ గ్రామంలో ఏ విధమైన విపత్కర పరిస్థితులు సంభవిస్తాయన్న భయాందోళనలో గ్రామస్తులు నివసిస్తున్నారు. వేప చెట్టుకు ఉన్న రెండు కొమ్మల నుండి చల్లటి పాలు వంటి ద్రవం కారడం, చెట్టు కొమ్మల లోపలి నుండి చిన్నపాటి శబ్దం రావడం పట్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు గాని పర్యావరణ శాస్త్రవేత్తలు గాని జన విజ్ఞాన వేదిక హేతువాద సంఘం వంటి సామాజిక సంఘాల పర్యవేక్షణతో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ సంఘటనపై ప్రజలను చైతన్యపరచాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్టు అధికారుల అలసత్వం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, ఏ విధమైన విపత్కర పరిస్థితులు సంభవిస్తాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులు గత 24 గంటలుగా ఆందోళనలో బతుకుతున్నారు. వేప చెట్టు నుండి వచ్చే తెల్లటి పాలు కారుతూ భూమిలో ఇంకిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే వీటి వల్ల జరిగే అనర్థాలకు అధికారులు నైతిక బాధ్యత వహిస్తారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఉరిమిచ్చి వారు నరసప్ప చెరువు గ్రామంలో వేప చెట్టుకి పాలు కారుతుంది. ఇది ఈ యుతంతో 2 రోజుల మట్టి జరుగుతుంది. ధారాళంగా వేప చెట్టుకి బ్రహ్మంగారు చెప్పినట్టు కాలగ్రామంలో వేప చెట్టుకి పాలు అనేటప్పటికి జనం విపరీతంగా జనాలు వచ్చి చూసేళ్తాం. లోకల్లో ఉండేవాళ్ళకి భయం, ఏంటిది ఇంత ఏంటని జనాలు భయపడుతున్నారు. దీనికి ఎవరన్నా స్పందించి ఏంటి ఈ ఊరు కంగారు పడుతున్నారు. ఎందుకేనంటే ఒక అక్కడ ఒక చిన్న చిన్న శబ్దాలుగా ఒక ధారాళంగా ఒక పాలు భూమిలోకి అట్ట వెళ్ళిపోతూ ఉంటున్నాయి. పొరుగురు జనాలు వచ్చి చూసి వెళ్తున్నారు. కానీ లోకల్ వాళ్ళక ఏదైనా ఏదైనా ఏమైనా జరుగుద్దా లేకపోతే ఏదైనా ప్రమాదమా చూసుకులా అన్నది ఎవరి కాళ్ళే టెన్షన్తో ఉన్నారు. దాని అంటే మన నురుగు వస్తుందా పాలు కింద భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నురుగేమో కూడా ఉంది. ఇవాళ ఇంకో కొమ్మకు కూడా వచ్చింది అండి. ఆ కొమ్మ కాకుండా రెండు జరిగింది. మరి ఏం చేస్తారో మీ దయ్యాయి కదా. మేము 12 ఇంటికాడి నుంచి చూసామండి. చుట్టూ నురగు వస్తుంది, దగ్గరికి వెళ్తే వాసన వస్తుంది. ఇప్పుడు నిన్న 1 ఇవాళ 2 అయినాయండి. మాకు భయంగా ఉంది, ఏమి తెలియట్లేదు. మరి మీరే కాపాడాలి మమ్మల్ని. చూడడానికి ఎవరైనా అధికారులు ఏమైనా వచ్చారమ్మా? లేదు, ఎవరో రాలేదండి. ఇంకా ఎవరో రాలేదు. ఈ ఊళ్ళో వాళ్ళే చూసి అడంగా ఉండి వెళ్ళిపోతున్నారు. పూజ చేయొద్దో చేయకూడదో తెలియదు. తండ్రిగా చూస్తున్నారు. అదేదో ఒక చాలా కొంచెం చెట్లుంచి శబ్దం కూడా వస్తుంది. మేము కూడా చూసాం. అట్లా పాలు కారటం, ఆ నీళ్లు మా నేలలోకి వెళ్ళి ఇముకుపోవటం చూసామండి. మీరేమన్నా మరి ప్రభుత్వం నుంచి కానీ ఏదన్నా చూసి మా కృష్ణా జిల్లాలో చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా చూడలేదు. ఇదే కొత్తగా వింతగా ఉంది. మరి దీనివల్ల మరి గ్రామానికి ఏమన్నా అపకారం జరుగుద్దా లేకపోతే న్యాయం జరుగుద్దా అనేది మాకు తెలియట్లేదు. మీరు ఎవరైనా చర్య తీసుకుంటే దానికి అన్యాయమా న్యాయం అనేది మీరు కూడా కలిసినంతా మాకు తెలియపరచండి. యాప్ చెట్టి పాలు భూమిలోకి ఒక దారాలుగా వెళ్ళిపోతామను ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఊళ్ళో భయం, భయం గుప్పిట్లో ఏదైనా ఇతువ ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా ఏంటన్నది మేము ఒక బ్రాహ్మణ కనుక్కుంటున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఏ స్పందన కూడా లేదు. ఓకే.